లాక్ డౌన్ తర్వాత 9 నెలల గ్యాప్ తీసుకుని సినిమా థియేటర్స్ విడుదలయ్యాయి. సినిమా థియేటర్స్ ఓపెన్ అయ్యాయి అంటే సినిమా వాళ్ళకి పెద్ద పండుగే. అందుకే థియేటర్లో ఎప్పుడు ఏ సినిమా వస్తుందా అని ఎదురు చూశారు. అయినా 50% ఆక్యుపెన్సీ చాలా తక్కువ మందే మరి షోస్కి వస్తున్నారు. అలానే థియేటర్స్లో షోలు కూడా చాలా తక్కువ. మామూలుగా క్రేజీ స్టార్డమ్ ఉన్న హీరోలకైతే ఫ్యాన్ షోలు, బెనిఫిట్ షోలు, ఇంకా ఎక్స్ట్రా షోలు అంటూ రకరకాలుగా వేస్తారు. పర్మిషన్స్ కూడా గవర్నమెంట్ ఇస్తుంది, కానీ ఇప్పుడు అలాంటివి ఏమీ లేదు. అందుకే చాలా డల్ అయిపోయింది సినిమా కలెక్షన్స్. సో కలెక్షన్స్ గురించి మాట్లాడాల్సి వస్తే ప్రస్తుతం మాస్టర్ మూవీ గురించి చెప్పుకోవాలి. మాస్టర్ తమిళ హీరో విజయ్ హీరోగా, విజయ్ సేతుపతి విలన్గా నటించిన సినిమా ఇది. సో లోకేష్ కనకరాజన్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులని చాలా బాగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఇందులో స్టోరీ లైన్ చాలా అద్భుతంగా అనిపించడం, హీరోగా ఉన్న విజయ్ సేతుపతి ఇందులో విలన్గా నటించడం, అలాగే ఇద్దరి మధ్య సీన్స్ తారాస్థాయిలో ఉండడం ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్న అంశాలు. అలాగే ఈ సినిమా మ్యూజిక్, అనిరుద్ అందించిన మ్యూజిక్ కూడా ఫ్యాంటాబులస్గా ఉండి సినిమాని మరో లెవెల్కి తీసుకెళ్లింది అంటున్నారు. మరి ఇప్పటికీ సినిమా రిలీజ్ అయి 4 రోజులు గడుస్తున్న తెలుగులో కూడా మాస్టర్ సినిమా కలెక్షన్స్ ఓ రేంజ్లో ఆకట్టుకుంటూనే ఉన్నాయి. తమిళనాట మాస్టర్ భారీ హిట్ కాగా తెలుగులో కూడా మోస్తరు కలెక్షన్స్ని లాగిస్తోంది. ప్రస్తుతం ఉన్న సినిమాలకు కాస్త గ్యాప్ ఇవ్వడంతో తెలుగు ప్రేక్షకులు కూడా విజయ్ సినిమాని బాగానే చూస్తున్నారు. ఈ సందర్భంలో మాస్టర్ సినిమా 4వ రోజు కలెక్షన్స్ని గమనిస్తే నైసాం 90 లక్షలు, సీడెడ్ 65 లక్షలు, యుఏ 35 లక్షలు, ఈస్ట్ 31 లక్ష, వెస్ట్ 18 లక్షలు, గుంటూరు 35 లక్షలు, కృష్ణా 28 లక్షలు, నెల్లూరు 20 లక్షలు, ఏపీ తెలంగాణ మొత్తం 2.5 కోట్లుగా నిలిచింది. సో తెలుగు సినిమాలకి గట్టి పోటీనే ఇస్తోంది. ఇది నిజంగానే మంచి కలెక్షన్స్ అని చెప్పుకోవచ్చు. సో తెలుగులో కూడా నిజంగా మాస్టర్ మంచి వసూలుని సాధిస్తోంది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.